బల్కంపేట ఎల్లమ్మతల్లి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలు, పూతరాజుల విన్యాసాలు, భక్తుల డీజే స్టెప్పుల నడుమ రథోత్సవం ఘనంగా జరిగింది. సాయంత్రం కురిసిన వర్షంలోనూ తల్లి రథోత్సవం వైభవంగా కొనసాగింది. భారీ వర్షం పడుతున్నా రథోత్సవం ఆపలేదు. వర్షంలోనే పూతరాజులు, భక్తులు డాన్సులు చేస్తూ ఉత్సవంలో పాల్గొన్నారు.